హాయ్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. కరోనా సెకండ్ వేవ్తో మరొక మారు థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఓటీటీల హవా తిరిగి మొదలైంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఫేమ్ అనసూయ నటించిన థ్యాంక్ యూ బ్రదర్ సినిమా ఆహాలో మే 7న డైరెక్ట్గా రిలీజ్ అయింది. ఎక్సైటింగ్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అలరించిందా లేదా తెలియాలి అంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, అనీష్ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ, వైవా హర్ష, రాఘవేంద్ర, అన్నపూర్ణమ్మ, సమీర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకుడు. ప్రియా అంటే అనసూయ, సూర్య అంటే ఆదర్శ్ బాలకృష్ణులు జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. ప్రియా గర్భవతి కావడంతో ఆమెకు పుట్టబోయే సంతానం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు సూర్య యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతాడు. సూర్య పనిచేస్తున్న కంపెనీ అతని మృతికి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. ఈ చెక్ తీసుకునేందుకు కంపెనీ మేనేజర్ ఇంటికి ప్రియా వస్తారు. అభి అంటే విరాజ్ అశ్విన్ కూడా తన పని కోసం అదే అపార్ట్మెంట్కు వస్తారు. వీరిద్దరూ ఎక్కిన లిఫ్ట్ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోతుంది. ఈ సమయంలో ప్రియాకు పురిటి నొప్పులు మొదలవుతాయి. లాక్డౌన్ కావడంతో లిఫ్ట్ మెకానిక్ అందుబాటులో ఉండడు. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వీరు క్షేమంగా బయటపడ్డారా, ప్రియాకు అభి ఎలాంటి సహాయం చేశాడనేది తెలియాలి అంటే సినిమా చూసి తీరాల్సిందే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. అనసూయ చక్కని నటనతో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సమీర్, అన్నపూర్ణమ్మ, అనీష్ కుర్విల్లా పర్వాలేదనిపించారు. రమేష్ రాపర్తి మంచి కథను రాసుకున్నారు. సురేష్ అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందించారు. లిఫ్ట్లో ఇరుక్కున్న సన్నివేశాలకు అతను వాడిన లైటింగ్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందే. నిర్మాణ విలువల పరంగా మాగుంట శరత్చంద్రరెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి ఓకే అనిపించారు. ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. విరాజ్ అశ్విన్ నటన పరంగా తేలిపోయాడు. బాధకు, కోపానికి, అసహనానికి ఒకే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అతనికి మాత్రమే సాధ్యం. దర్శకుడు విషయానికి వస్తే కథ అద్భుతంగా ఉన్నా కథనం బాగాలేక సినిమా విసుగు తెప్పిస్తోంది. అడల్ట్ సన్నివేశాలు, బిల్డప్ షార్ట్స్, కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో కథ సైడ్ ట్రాక్ పట్టింది. 1 hour 40 minutes మాత్రమే నిడివి ఉన్న ఈ సినిమా చాలా ఎక్కువసేపు ఉందనిపిస్తుందంటే ఆ తప్పు దర్శకుడిది. వైవా హర్ష, రాఘవేంద్రలకు రాసిన కామెడీ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. గుణ బాలసుబ్రహ్మణ్యన్ ఇచ్చిన సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. సన్నివేశాలకు అనుగుణంగా అతను నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. ఎడిటర్ కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నైజీరియన్ మూవీ ఎలివేటర్ బేబీ మూవీని చూసి దర్శకుడు ఇన్స్పైర్ అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సినిమాకి సరైన కథనం రాసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ సినిమాకి అదర్ రేటింగ్ ప్లాట్ఫామ్స్లో ఉన్న రేటింగ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2.5 stars out of 5, టాలీవుడ్ .net లో 2.5 stars out of 5, గుల్తేలో 2.25 stars out of 5. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2 stars out of 5. ఫర్ మోర్ రివ్యూ అప్డేట్స్ కీప్ వాచింగ్ మెడ్ప్లస్ వన్ టీవీ.